Hi friends, iroju mana topic vachesi Euler's method. Using Euler's method, y of 0.1, y of 0.2, find y of 0.1 and y of 0.2 given y dash equals to x cube plus xy whole square, x into y whole square into e power minus x, where y of 0 equals to 1. Ante ikkada manam enti y values, two y values find cheyali, enti y of 0.1, y of 0.2. So, first manam, mana differential equation raaskundam. Enti x cube plus xy square into e power minus x. Deenni em ankunta f of x comma y. So, x cube plus x into y whole square into e power minus x, where x naught value enti 0, y naught value enti 1. Ede ela y of x naught equals to y naught kada. So, x naught value 0, y naught value 1. Next, we have to find, ikkada manam enti two y values find chesam, enti y1 y2 at two points, enti x 0.1 x 0.2. so idoka y1 anukuntam, idu y2 anukunte, idu enti y of x e kada manam find chese. So okati x1 anukuntunna, okati x2 anukunna. So 0.1 0.2 y1 y2 respectively. H equals to, ante manaku formula lo h into f of x, h into f of x comma y ఉంటది కాబట్టి మనకి h వాల్యూ రావాలి. H వాల్యూ క్వశ్చన్ లో డైరెక్ట్ లో ఇయనప్పుడు మనం x వాల్యూ తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటి, మనకి ఫస్ట్ x వాల్యూ ఏమ ఇచ్చాడు, 0.1 ఇచ్చాడు కదా. సో ఇక్కడ మనం 0.1 తీసుకుంటాం. H equals to max అన్నిటిలో ఒకటే y of 0.1 లేకపోతే y of 0.2 అలా ఫైండ్ చేయమన్నాడు. అప్పుడు ఏంటి, h వాల్యూ డైరెక్ట్ గా అక్కడ x వాల్యూ ఏమ ఇచ్చాడో తీసుకుంటాం. సో ఇక్కడ మనకు 2 ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ 1 తీసుకుంటాం, ఏంటి 0.1. సో ఇప్పుడు మనం ఫార్ములా చూద్దాం. వై ఎన్ ప్లస్ 1 ఈక్వల్స్ టు వై ఎన్ ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎన్ కామా వై ఎన్, వెన్ ఎన్ ఈక్వల్స్ టు 0 1 2 3. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ మనకి 2 ఎక్స్ వాల్యూస్కి వై వాల్యూస్ ఫైన్ చేయాలి. ఒకటి 0.1 ఎక్స్ వాల్యూకి, ఇంకోటి 0.2 ఎక్స్ వాల్యూకి మనం వై వాల్యూ ఫైన్ చేయాలి కాబట్టి 2 వై వాల్యూస్ ఫైన్ చేయాలి. సో టు ఫైన్ ఫస్ట్ వై వాల్యూ, అంటే y1 ఈక్వల్స్ టు వై ఆఫ్ x1 is equals to y of x1 value ఏంటి 0.1 కదా. సో 0.1 అండ్ y of x1 is equals to y of x0 plus h. ఇది కరెక్టే కదా, ఎందుకంటే x0 వాల్యూ ఏంటి 0 ప్లస్ h వాల్యూ ఏంటి 0.1. మనకి x0 వాల్యూ క్వశ్చన్లో 0 వచ్చింది, y0 వాల్యూ 1 వచ్చింది. సో ఇప్పుడు y of 0.1 కదా. సో ఎట్ ఇప్పుడు మనకి y1 రావాలంటే ఎట్ n ఈక్వల్స్ టు 0, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకు 1 వస్తుంది. సో ఎట్ ఎన్ ఈక్వల్స్ టు 0, 1 వాల్యూ రావాలంటే 0, ఎన్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్. ఒకవేళ 2 వాల్యూ రావాలంటే ఎన్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎప్పుడైనా y1 నుంచి స్టార్ట్ అవుతుంది, y నాట్ వాల్యూ మనం ఫైన్ చేయలేం, y1 నుంచి వస్తుంది. సో మనం ఏంటి, ఫస్ట్ ఎన్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, y1 ఈక్వల్స్ టు y0 ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ x0 కామా y0. ఇప్పుడు y1 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు y0 వాల్యూ, క్వశ్చన్లో ఏమొచ్చింది మనకి 1 కదా, 1 ప్లస్ h వాల్యూ ఏమనుకున్నాం, ఫస్ట్ x వాల్యూ అనుకున్నాం, ఏంటి 0.1. సో 0.1 f ఆఫ్ x0 వాల్యూ ఏంటి 0, y0 వాల్యూ 1. సో ఇదేంటి f ఆఫ్ 0, 1. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, x క్యూబ్ ప్లస్ xy హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ x కదా. ఇందులో x వాల్యూ ఏంటి 0, y వాల్యూ ఏంటి 1. సో ఇది సబ్స్టిట్యూట్ చేశాను, 0 ప్లస్ 0 ఇంటూ 1 ఈ పవర్ మైనస్ 0. ఇప్పుడు 0 ఇంటూ e పవర్ మైనస్ 0, 0 కదా, 0 రాసుకున్నాం. సో y1 ఈక్వల్స్ టు ఏంటి 1 ప్లస్ 0.1 ఇంటూ 0. సో y 0.1 వాల్యూ ఏంటి మనకి 1 వచ్చింది, 0.1 వాల్యూ ఏంటి 1 వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం y2 వాల్యూ ఫైండ్ చేయాలి. y2 ఈక్వల్స్ టు ఏంటి, y ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్స్ టు y ఆఫ్ x1 ప్లస్ h కదా. y ఆఫ్ x1 ఈక్వల్స్ టు y ఆఫ్ x0 ప్లస్ h. అదే ఇక్కడ y ఆఫ్ x2 అంటే ఏమవుతుంది, y ఆఫ్ x2 ఒక్క పాయింట్ కింద ఏంటి x1 ప్లస్ h. అదే y ఆఫ్ x3 ఈక్వల్స్ టు y ఆఫ్ x2 ప్లస్ h, అలా x1 ప్లస్ h. x1 వాల్యూ ఏంటి 0.1 కదా, ప్లస్ 0.1 ఈజ్ ఈక్వల్స్ టు 0.2. సో ఎట్ n ఈక్వల్స్ టు 1, ఎందుకంటే y2 ఫైన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ n ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, నెక్స్ట్ n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫార్ములా ఏమొస్తుంది, y2 ఈక్వల్స్ టు y1 ప్లస్ h f ఆఫ్ x1, y1 కదా. y2 ఈక్వల్స్ టు y1 వాల్యూ ఏమొచ్చింది అంటే ఇక్కడ చూడండి, మనం ఫైన్ ముందు ఫైన్ చేసినప్పుడు y1 వాల్యూ వచ్చింది. ఆ y1 ఇప్పుడు y1 ఈక్వల్స్ టు కదా
మనకి వై వన్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, వన్ వచ్చింది కదా. వన్ ప్లస్ హెచ్ వాల్యూ 0.1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూ ఏంటి 0.1 కామా వై వన్ వాల్యూ ఏంటి 1. ఇప్పుడు ఏంటి 1 ప్లస్ 0.1 ఎఫ్ ఆఫ్ 0.1, 1 అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ క్యూబ్ ఫస్ట్ కాబట్టి 0.1 హోల్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్, ఎక్స్ వాల్యూ అంటే 0.1 ఇంటూ వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 0.1. సో ఇది క్యాల్సిల్లో కొడితే మనకి ఏంటి 1.009 వచ్చింది. ఇది వై టూఏ, కానీ వై టూ ఈక్వల్స్ ఏంటి వై ఆఫ్ 0.2 కదా. సో వై ఆఫ్ 0.2 టూ వాల్యూస్ మనకి ఎక్స్ 0.1 అప్పుడు క్యాల్కులేట్ చేసాం, 0.2 అప్పుడు కూడా క్యాల్కులేట్ చేసాం. ఇది ప్రాసెస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఏం లేదు, మనకి ఈ ఫామ్లో ఫస్ట్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్తో పాటు మనకి ఎక్స్ నాట్ వై నాట్ వాల్యూస్ ఇస్తాడు. వై ఎట్ ఏ పాయింట్ అంటే వై వాల్యూ ఫైండ్ చేయాలి ఎట్ ద పాయింట్ 0.1 లేకపోతే ఏదైనా వాళ్ళు వాల్యూస్ ఇస్తారు ఆ వాల్యూస్ ప్రకారం మనం చేయాలి. ఒకవేళ 3 వాల్యూస్ ఇచ్చారు, ఇప్పుడు 0.1 ఫైండ్ చేయాలి, 0.2 ఫైండ్ చేయాలి, నెక్స్ట్ 0.3 ఫైండ్ చేయాలనుకోండి, ఏం చేస్తాం నెక్స్ట్? y3 ఈజ్ ఈక్వల్స్ టు వై ఆఫ్ x3 ఈజ్ ఈక్వల్స్ టు మనకి x3 వాల్యూ అంటే 0.1 కదా, 0.3. ఇప్పుడు నేను ఏమని చెప్పాను, x1 వాల్యూ 0.1 ఇచ్చి, x2 వాల్యూ 0.2 ఇచ్చి, x3 వాల్యూ 0.3 ఇచ్చి ఇవన్నిటికీ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు అనుకోండి. నెక్స్ట్ ఈ 2 స్టెప్స్ చేశాక నెక్స్ట్ y3 ఈక్వల్స్ టు వై ఆఫ్ x3 ఈజ్ ఈక్వల్స్ టు వై ఆఫ్ x2 ప్లస్ హెచ్. అంటే x2 వాల్యూ ఏంటి మనకి 0.2 కదా, ప్లస్ హెచ్ వాల్యూ ఏంటి 0.1 కదా, ఏమవుతుంది వై ఆఫ్ 0.3 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం ఏంటి, y3 ఈక్వల్స్ టు y2 ప్లస్ హెచ్ ఎఫ్ x2 కామా y2. ఏమొస్తుంది చూడండి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం, y3 ఈజ్ ఈక్వల్స్ టు y2 ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ x2 కామా y2. ఇప్పుడు y2 వాల్యూ ఏంటి ఇక్కడ మనకు వచ్చింది ప్లస్ హెచ్ 0.1, ఎఫ్ ఆఫ్ x2 కామా y2 అంటే ఎఫ్ ఆఫ్ x2 ప్లస్లో 0.2, x2 మనకి ఏంటి 0.2 కదా, 0.2 కామా y2 వాల్యూ ఏంటి 1.0091. ఈ సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ క్యాష్లో కొడితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా సాల్వ్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.